కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చియున్నాను. ఈ ఆపదలు తొలగిపోవ వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చియున్నాను. మహోన్నతుడైన దేవునికి, నీ కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను జిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సీతారా మేలుకొనుడి. నేను వేకువనే లేచేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము.